టీచర్లకు వయోజన విద్య వాలంటీర్లకు ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించారు. ఆమదాల వలసలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కోఆర్డినేటర్ మీసాల భీష్మ అధ్యక్షత వహించారు. ఆరోగ్య సంబంధ విషయాలపై ఈ సదస్సులో వక్తలు ప్రసంగించారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ చీఫ్ హెల్త్ ఆఫీసర్ కె బాలలక్ష్మి, సంస్థ ఫౌండర్ నిర్వాహకులు పాస్టర్ కిరణ్ సాంబమూర్తి, మాజీ కాప్షన్ సభ్యులు పి పొన్ను మణి పాల్గొన్నారు. మరి లత చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యలు మీరు ఆశీర్వదకరంగా జరిగించి ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చి ఆయన ఇదిగో అపవాదమైన సాంతాన క్రియలన్నింటినీ లయపరిచి ప్రతి ఒక్కరికి హృదయాల్లో కూడా జ్ఞానం తెలివిని వివేకం ఇచ్చి ఆయన మరి స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యం కొరకు, ఆయుష్ పెరుగుదల కొరకు, మరి కుటుంబ క్షేమం కొరకు, పోషణ కొరకు దీవెనకరంగా మార్చిన ఏసును ప్రార్థిస్తున్నాం తండ్రి. గారికి నమస్కారములు, ఆశయకు నమస్కారములు. వచ్చిన మీ అందరికీ నా వందనములు చెల్లిస్తున్నాను. చూసి మీకు అందరికీ తెలుసు కదా, ప్రతి స్త్రీ కూడా ఇళ్లలో గుడ్లు పోసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ప్రతి నెల టెస్ట్ చేయించుకోవాలి. కడుపు వచ్చిన వెంటనే పిల్లల్ని కనేయడం కాదు, తర్వాత అనారోగ్యాలు పాలవడం కాదు. ముందు అది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అవి ఇంజక్షన్లు ఏ టైంకి వేయించుకోవాలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత డెలివరీ కూడా హాస్పిటల్లోనే చేయించుకోవాలి. డెలివరీ కూడా హాస్పిటల్లో చేస్తే డాక్టర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, వారి కార్యక్రమాలు వారు నిర్వర్తిస్తారు, మంచి బిడ్డ మీకు పుడుతుంది. ఒకవేళ ఆ బిడ్డ ఒకవేళ పుట్టలేదనుకో, ఎక్కడ హాస్పిటల్ సీజన్ గట్టా అవ్వాల్సి వస్తే ఆపరేషన్ చేసి బిడ్డను తీయవలసిన ఆ డాక్టర్లు వాళ్ళే చేస్తారు.